ట్రైన్ యాక్సిడెంట్ లో చూస్తుండగానే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వందల మంది గాయాలతో బయటపడ్డారు. ఆ సిచ్యువేషన్ లో తన ప్రాణాలతో పాటు పక్కవారి ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా పోరాడాడు అదే ట్రైన్ లో ట్రావెల్ చేసిన ఒక బీఎస్ఎఫ్ జవాన్. టీమ్ కమా ఎవరు సుబేదార్ మేజర్ బటాలియన్ కుంభకోణ గారు కలయర్సన్ పేరు அவங்க சார்ட்ட ஃபோன் பண்ணி சொன்னால் அப்படியானு உடனே அவங்க மேல் அதிகாரிகிட்ட தலைவர் தகவல் கொடுத்து டெல்லி வரையும் கொடுத்து அங்கேருந்து என்கிட்ட லொக்கேஷன் கேட்டாங்க. லொக்கேஷன் அனுப்புனேன். அதுக்கப்புறம் எங்கள் வண்டி எப்போதும் அலர்ட் டீம் லோடில் தான் நிற்கும். ரெண்டு ட்ரக்கு அலர்ட் ட்ரக்கு லோடுலேயே தான் இருக்கும். உடனே ஸ்டார்ட் பண்ணி எடுத்துகிட்டு பஸ் எடுத்துகிட்டு ஒரு மணி நேரத்தில் எங்கள் டீம் வந்துட்டேன். తమిళనాడు తంజావూర్కి చెందిన వెంకటేశన్ ఒక బీఎస్ఎఫ్ జవాన్. యాక్సిడెంట్కి ముందు కోరమండల్ ట్రైన్లో సొంతూరికి బయలుదేరాడు. కానీ అనుకోకుండా ట్రైన్ యాక్సిడెంట్ జరిగి అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కళ్ళ ముందు వందల ప్రాణాలు పోతుంటే నాకెందుకులే అనుకోకుండా ప్రాణాలకు తెగించి మరీ వందల మంది ప్రాణాలను కాపాడాడు. అంతేకాదు ఎన్డీఆర్ఎఫ్ మెంబర్ అయిన వెంకటేశన్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎన్డీఆర్ఎఫ్కి లైవ్ లొకేషన్ పంపించాడు. అంతటితో ఆగకుండా తన పై ఆఫీసర్ అయిన సుబేదార్ మేజర్ కలిహారన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంతే క్షణాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించింది. టైంకి ట్రీట్మెంట్ అందడంతో వందలాది మంది ప్రాణాలతో బయటపడ్డారు. యాక్సిడెంట్ టైంలో తన ఇంటిని మర్చిపోయి పక్కవారిని కాపాడడమే లక్ష్యంగా పనిచేశాడు. తన టీంతో కలిసి వందల మంది ప్రాణాలు కాపాడాడు. తన ప్రాణాలతో పాటు అంతమంది ప్రాణాలు కాపాడి తిరిగొచ్చిన అతనిది చూసి ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషనల్ అయ్యారు. టైంకి రియాక్ట్ అయ్యి వందల మంది ప్రాణాలు కాపాడిన కొడుకుని చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అతని సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. యాక్సిడెంట్ జరగగానే ఏం చేయాలో అర్థం కాలేదని కానీ కొద్ది నిమిషాల్లోనే ఆ షాక్ నుంచి తేరుకొని ఎన్డీఆర్ఎఫ్ బీఎస్ఎఫ్ను అలర్ట్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడామని అందుకు సంతోషంగా ఉందన్నారు వెంకటేశన్. వెంకటేశన్ తమ ఊరివాడైనందుకు చాలా సంతోషంగా ఉందని అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు పాపనాశం ప్రజలు.